హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ రోజు వీడియో టాపిక్ లోకి వెళ్లే కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే లాస్ట్ 3 days గా నా హెల్త్ ఏం బాగాలేదు. లెక్కైతే ఈ వీడియో ముందే రావాల్సింది, కాకపోతే నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉన్నా కూడా వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు కూడా అలానే ఉంది, కానీ ఆల్రెడీ ఇప్పటికే వీడియో చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే బాగోదని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మొత్తానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీడియోలోని కంటెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ వీడియోలోని నా వాయిస్ అండ్ ఎనర్జీ లెవెల్స్ కొంచెం బాగుండకపోవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ కండి. ఇక ఈ రోజు మనం వీడియోలో మీరు ఎప్పటి నుండో ఎంతగానో కామెంట్ సెక్షన్ లో కంటిన్యూస్ గా అండ్ రిపీటెడ్ గా అడుగుతున్న థోర్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ కంపారిజన్ చేయబోతున్నాను. ఈ కంపారిజన్ ని మీలో చాలా మంది నన్ను ఎప్పటి నుంచో చేయమని చెప్పి కామెంట్ సెక్షన్ లో అడుగుతూనే ఉన్నారు. కాకపోతే ఫస్ట్ అసలు మీకు వీళ్ళిద్దరి యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫామ్స్ ఏంటో చెప్పి ఆ తర్వాత ఈ కంపారిజన్ చేయాలని చెప్పి నేను ఆగాను. సో అందుకనే మన ఛానల్లో నల్ సిరీస్ జరుగుతున్నప్పటికీ కూడా మిడిల్ లో రూన్ కింగ్ థోర్ వర్సెస్ ఫీనిక్స్ కింగ్ థోర్ అనే వీడియోతో థోర్ పవర్ఫుల్ ఫామ్ ఏంటో చెప్పాను. అండ్ అలానే 3 మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ అనే వీడియోతో మీకు డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ ఏంటో కూడా చెప్పాను. అలా ఆ 2 వీడియోస్ తో వీరిద్దరి యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ ఏంటో మన ఛానల్లో మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇక ఇప్పుడు ఈ వీడియోలో ఆ 2 మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ ని కంపేర్ చేసి మీరు కామెంట్ సెక్షన్ లో అడుగుతున్న కంపారిజన్ క్వశ్చన్ ని కంప్లీట్ చేస్తాను. మరి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఇలాంటి సూపర్ క్యారెక్టర్ కంపారిజన్ వీడియోస్ ని అండ్ మంచి మంచి కామిక్ స్టోరీస్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. థోర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ అంటే అవి రూన్ కింగ్ థోర్ అండ్ బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్. ఈ 2 క్యారెక్టర్స్ కూడా మల్టీవర్సల్ లెవెల్ క్యారెక్టర్స్. మరి ఈ 2 మల్టీవర్సల్ లెవెల్ క్యారెక్టర్స్ ని కంపేర్ చేసే కంటే ముందు ఈ 2 క్యారెక్టర్స్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ అండ్ బ్రీఫ్ ఆర్జన్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. మరి వీరిలో ఫస్ట్ గా డాక్టర్ స్ట్రేంజ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ ఆర్జన్ డీటెయిల్స్ అండ్ పవర్స్ గురించి చూద్దాం. నేను డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ వీడియోలో నాకు తెలియని ఫార్మ్స్ కానీ మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని చెప్పాను. దాంతో కొంతమంది క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ చూసి నేను ఏంటబ్బా ఆల్రెడీ నేను వీడియోలో ఒకసారి చెప్పిన ఫామ్ నే మళ్ళీ వీళ్ళు కూడా చెప్తున్నారని చెప్పి డౌట్ వచ్చి ఒకసారి ఆ వీడియోని చెక్ చేశాను. ఆ వీడియోని చూసి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫాస్ట్ గా వీడియో చేయాలనే తొందరలో ఆ వీడియోలో 8 minutes 15 seconds దగ్గర క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ అని చెప్పబోయి పొరపాటున సోర్సర్ సుప్రీం అని చెప్పేశాను. నిజానికి బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ ఆర్జన్ ఎలా ఉంటుందంటే, డాక్టర్ స్ట్రేంజ్ ఎర్త్ పైన ఆల్రెడీ తన వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఫామ్ అయిన క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ఫామ్ లోనే ఉంటాడు. ఈ క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ఇల్యూమినాటి అనే ఒక గ్రూప్ ఆఫ్ హీరోస్ తో కలిసి ఎర్త్ ని డిఫరెంట్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో స్ట్రేంజ్ లోపలికి ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సోల్ అనేది ఎంటర్ అవడంతో తను బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ గా చేంజ్ అవుతాడు. అసలు ఈ బ్లాక్ ప్రీస్ట్ ఎవరంటే, మల్టీవర్స్ లో ఉండే ప్రతి ఎర్త్ లోని మాలిక్యులర్ మ్యాన్ ని యూజ్ చేసుకుని బియాండర్స్ మల్టీవర్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. అలా ప్రతిసారి డిస్ట్రాయ్ అయిపోయిన మల్టీవర్స్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. అలా ఈసారి క్రియేట్ అయిన ఈ మల్టీవర్స్ తనని తాను ఈ బియాండర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలని ఈ బ్లాక్ ప్రీస్ట్ ని ఒక డిఫెన్స్ మెకానిజం లాగా క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఈ బ్లాక్ ప్రీస్ట్ గ్రూప్ కి బియాండర్స్ ని ఓడించేంత పవర్ ఉండదు. సో వీళ్ళేం చేస్తారంటే, తెలివిగా బియాండర్స్ మాలిక్యులర్ మ్యాన్ యూజ్ చేసే కదా మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేది అని మల్టీవర్స్ లో బియాండర్స్ కి మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి అనుకూలంగా మారుతున్న మాలిక్యులర్ మ్యాన్స్ ఉన్న ప్రతి ఎర్త్ ను కూడా డిస్ట్రాయ్ చేస్తూ మల్టీవర్స్ మొత్తాన్ని స్టేబుల్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ బ్లాక్ ప్రీస్ట్ గ్రూప్ అయితే బియాండర్స్ ని ఖచ్చితంగా ఓడించలేరు, ఎందుకంటే వాళ్ళు మల్టీవర్సల్ క్యారెక్టర్స్ కంటే హైయర్ లెవెల్ బీయింగ్స్ కాబట్టి. కానీ మల్టీవర్సల్ లెవెల్ వరకు అయితే మాత్రం ఈ బ్లాక్ ప్రీస్ట్ మిస్టికల్ గ్రూప్ మాత్రం చాలా పవర్ఫుల్. ఈ బ్లాక్ ప్రీస్ట్ గ్రూప్ లో ఉండే ప్రతి బ్లాక్ ప్రీస్ట్ దగ్గర కూడా వర్డ్ అనే ఒక మిస్టికల్ లాంగ్వేజ్ పదం ఉంటుంది. ఆ పదాలన్నింటినీ ఒకరి తర్వాత ఒకరు పలికితే ఒక మిస్టికల్ స్పెల్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఆ స్పెల్ ని యూజ్ చేసి వీళ్ళు ఒక యూనివర్సల్ లెవెల్ వరకు అయితే ఏమైనా చేయగలరు. కానీ ఈ స్పెల్ కి యూజ్ అయ్యే ఒక్కొక్క వర్డ్ ని ఒక్కొక్క బ్లాక్ ప్రీస్ట్ మాత్రమే యూజ్ చేయగలడు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఆల్రెడీ ఒక గ్రేట్ మిస్టికల్ ఆర్టిస్ట్ కావడంతో ప్రతి బ్లాక్ ప్రీస్ట్ చెప్పే స్పెల్స్ అన్నింటినీ కూడా తన ఒక్కడే నేర్చుకుని బ్లాక్ ప్రీస్ట్ అందరికీ కూడా ఒక లీడర్ లాగా మారుతాడు. అలా బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ మిగతా బ్లాక్ ప్రీస్ట్ మెంబర్స్ హెల్ప్ లేకుండానే ఈ స్పెల్స్ అన్నిటిని యూజ్ చేయగలడు. కానీ ఈ స్పెల్స్ కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళకంటే పవర్ఫుల్ పర్సన్స్ పైన ఈ స్పెల్స్ వర్క్ కావు. ఇక ఈ బ్లాక్ ప్రీస్ట్ గ్రూప్ లో ఉండే ప్రతి మెంబర్ కి కూడా ఈ మ్యాజికల్ స్పెల్స్ తో పాటు వేరే పవర్స్ కూడా ఉంటాయి. అవేంటంటే మల్టిపుల్ హైవ్ మైండ్, అంటే ప్రతి బ్లాక్ ప్రీస్ట్ బ్రెయిన్ కూడా లెక్కలేనంత మంది బ్లాక్ ప్రీస్ట్ అందరితో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా అయితే ఒక సింబియాట్ హైవ్ మైండ్ లో కనెక్ట్ అయి ఉంటుందో అలానే ప్రతి ఒక్క బ్లాక్ ప్రీస్ట్ మెంబర్ కూడా ఆ గ్రూప్ హైవ్ మైండ్ లో కనెక్ట్ అయి ఉంటాడు. ఒకవేళ ఏ టెలిపాత్ అయినా కానీ తన మైండ్ కంట్రోల్ పవర్స్ ని యూజ్ చేసి బ్లాక్ ప్రీస్ట్ పైన అటాక్ చేయాలని చూస్తే ఆ అటాక్ చేయాలని చూసిన టెలిపాత్ కే ఈ మల్టిపుల్ హైవ్ మైండ్స్ వల్ల భరించలేనంత పెయిన్ కలుగుతుంది. ఇక ఫ్లైట్ లెవిటేషన్, అంటే గాల్లో ఎగరటం, తేలడం. ఎక్స్ట్రా సెన్సోరియల్, అంటే అచ్చ తెలుగులో మనం దివ్య దృష్టి అని అంటాం కదా, అది. ఈ బ్లాక్ ప్రీస్ట్ కి నిజానికి కళ్ళు ఉండకపోయినా ఈ ఎక్స్ట్రా సెన్సోరియల్ ని యూజ్ చేసే వీళ్ళంతా చూడగలుగుతున్నారు. ఇక నెక్స్ట్ పవర్ మల్టీవర్సల్ మిర్రర్ డిటెక్షన్, అంటే మల్టీవర్స్ లో ఎవరైనా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారా అని వీళ్ళు తెలుసుకోగలరు. ఎగ్జాంపుల్ గా వాట్ ఇఫ్ సిరీస్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నిటిని యూజ్ చేస్తున్న అల్ట్రాన్ అండ్ ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్ ఎలా అయితే వాచర్ తమని అబ్జర్వ్ చేస్తున్నాడని చెప్పి సెన్స్ చేశారో అలానే ఈ బ్లాక్ ప్రీస్ట్ అందరూ కూడా సెన్స్ చేయగలరు. ఈ పవర్స్ తో పాటు మ్యాటర్ మ్యానిపులేషన్, ఎనర్జీ బ్లాస్ట్, ఫైర్ బ్లాస్ట్, ఐస్ బ్లాస్ట్ కూడా చేయగలరు. ఇక థోర్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన రూన్ కింగ్ థోర్ యొక్క ఆర్జన్ విషయానికి వస్తే లోకి యాస్గార్డ్ పైన అటాక్ చేసి రాగ్నరాక్ ని స్టార్ట్ చేస్తాడు. ఈ రాగ్నరాక్ ఆపడానికి థోర్ తన 2 eyes ని మిమ్మిర్ వెల్ దగ్గర సాక్రిఫైస్ చేసి ఓడిన్ ఫోర్స్ ని అండ్ అలానే నెక్స్ట్ వరల్డ్ ట్రీ ఆర్ మల్టీవర్సల్ లెవెల్ 3 అయిన ఎగ్డ్రెసల్ దగ్గర తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఈ రూయిన్ మ్యాజిక్ ని పొంది రూయిన్ కింగ్ థోర్ గా చేంజ్ అవుతాడు. మరి రూయిన్ కింగ్ ఫామ్ లో ఉన్న థోర్ యొక్క పవర్స్ విషయానికి వస్తే రూయిన్ మ్యాజిక్, టెక్నాలజీ అండ్ టైమ్ లో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ గురించిన ఇన్ఫర్మేషన్, పవర్స్ లైక్ గాడ్ లెవెల్ స్ట్రెంగ్త్, గాడ్ లెవెల్ స్టామినా, లిమిట్లెస్ స్పీడ్, ఇన్వాల్నరబుల్, డైమెన్షనల్ టెలిపోర్టేషన్, మల్టీవర్సల్ ట్రావెల్, లైట్ స్పీడ్ ఫ్లై, duplicate creation, cosmic awareness, supernatural sensors, ఏజ్లెస్, టెలిపోర్టేషన్, టెలిపతి, ఇలాంటి పవర్స్ అనేవి లెక్కలేనని ఉన్నాయి. సో అందుకని ఈ రూయిన్ మ్యాజిక్ ఉన్న ఏ పర్సన్ అయినా కానీ సింపుల్ గా నియర్లీ ఆమ్ని పొటెంట్, నియర్లీ ఆమ్ని ప్రెజెన్స్ అండ్ నియర్లీ ఆమ్ని సెన్స్ బీయింగ్ అని చెప్పొచ్చు. ఇలాంటి పవర్స్ అన్ని ఉన్న ఒక క్యారెక్టర్ ని మార్వెల్ కామిక్స్ లో టైర్ 3 బీయింగ్ గా కన్సిడర్ చేస్తారు. టైర్ 3 లోనే ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటే మరి టైర్ 2 అండ్ టైర్ 1 లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయని అనుకుంటున్నారా? టైర్ 2 లో అయితే మల్టీవర్సల్ అండ్ మెగావర్సల్ కాస్మిక్ ఎంటిటీస్ అండ్ టైర్ 1 లో అయితే ఆమ్నివర్సల్ బీయింగ్స్ అండ్ కాస్మిక్ ఎంటిటీస్ ఉంటారు. ఈ టైర్ 1 లో ఉండే ఆమ్నివర్సల్ బీయింగ్స్ కి ఆర్ కాస్మిక్ ఎంటిటీస్ కి కొన్ని పవర్స్ లో అందరికంటే కూడా ఎక్కువగా ఫుల్ గ్రిప్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం రూయిన్ కింగ్ థోర్ ని నియర్లీ ఆమ్నిపోటెంట్ అని అంటున్నాం కదా, అంటే దానికి అర్థం దాదాపు అన్ని పవర్స్ ఉంటాయని. కానీ ఈ టైర్ 1 లో ఉండే వాళ్ళని ఫుల్లీ ఆమ్నిపోటెంట్ బీయింగ్స్ అని అంటారు, అంటే దాదాపు పవర్స్ కాకుండా ఫుల్ లెవెల్ పవర్స్ ఉంటాయని దానికి అర్థం. మరి ఈ 2 పవర్ఫుల్ మల్టీవర్సల్ క్యారెక్టర్స్ ఆర్జన్ డీటెయిల్స్ అండ్ పవర్స్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కానీ ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయినా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది? మామూలు ఓడిన్ ఫోర్స్ తో ఓడిన్ ఒకసారి సేత్ అనే ఒక డేంజరస్ సర్పెంట్ క్యారెక్టర్ తో ఫైట్ చేస్తేనే ఎంటైర్ మల్టీవర్స్ షేక్ అయింది. అలాంటప్పుడు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ గానీ ఫైట్ చేస్తే మేబీ మల్టీవర్స్ లో చాలా పార్ట్ వరకు డిస్ట్రాయ్ అయిపోవచ్చు, లేదంటే ఎంటైర్ మల్టీవర్స్ కొలైడ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ యొక్క పవర్స్ అనేవి అంత పవర్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి. వీళ్ళిద్దరూ కూడా యూజ్ చేస్తున్న డిఫరెంట్ మ్యాజిక్స్ పైన మంచి గ్రిప్ ఉన్న క్యారెక్టర్స్. వీళ్ళు కానీ కావాలనుకుంటే వాళ్ళుంటున్న యూనివర్స్ లో ఏదైనా సరే క్షణాల్లో చేసేయగలరు. మరి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ కి మధ్య ఫైట్ గానీ జరిగితే ఖచ్చితంగా ఆ ఫైట్ మార్వెల్ కామిక్స్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిస్ట్రక్టివ్ ఫైట్ గా నిలిచిపోతుంది. కానీ వీరిద్దరి మధ్య కామిక్స్ లో అయితే ఇంతవరకు ఎటువంటి ఫైట్ జరగలేదు. ఎందుకంటే ఈ ఫామ్స్ లో ఉన్న థోర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ చాలా లిమిటెడ్ కామిక్స్ లోనే కనిపించారు. అందుకని ఈ 2 క్యారెక్టర్స్ మధ్య ఎటువంటి క్రాస్ ఓవర్ గానీ కాంటాక్ట్ గానీ లేదు. సో అలాంటప్పుడు వీరిద్దరి మధ్య కంపారిజన్ గానీ చేయాలంటే అది ప్యూర్లీ మన ఇమాజినేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలా నా ఇమాజినేషన్ ప్రకారం అయితే వీరిద్దరి మధ్య కంపారిజన్ లో రూయిన్ కింగ్ థోర్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ లెవెల్ అయినప్పటికీ తనకి స్పెల్ అనే ఒక వీక్నెస్ ఉంది. డాక్టర్ స్ట్రేంజ్ ఏమైనా చేయాలంటే ముందు తను ఒక స్పెల్ పలకాలి. ఈ స్పెల్ పలకడం అనే ఒక వీక్నెస్ ను అడ్డు పెట్టుకుని డాక్టర్ డూమ్ ఒకసారి వాక్యూమ్ రూమ్ ని క్రియేట్ చేసి దాంట్లో ప్రతి బ్లాక్ ప్రీస్ట్ మెంబర్ ను కూడా బంధించాడు. అలా డూమ్ బంధించిన బ్లాక్ ప్రీస్ట్ గ్రూప్ లో బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఉన్నాడు. ఈ వాక్యూమ్ రూమ్ లో ఎటువంటి ఎయిర్ ఉండకపోవడం వల్ల సౌండ్ ట్రావెల్ చేయలేదు. అలా వీళ్ళు పలికే స్పెల్ సౌండ్ అనేది బయటకు రాకపోవడం వల్ల వీళ్ళ స్పెల్స్ అనేవి వర్క్ అవ్వవు. సో బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ఈ వీక్నెస్ గురించి టైం ని చూడగలిగిన రూయిన్ కింగ్ థోర్ గాని తెలిసిందంటే థోర్ కి డాక్టర్ స్ట్రేంజ్ ఓడించడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. కానీ అదే రూయిన్ కింగ్ థోర్ యొక్క వీక్నెసెస్ విషయానికి వస్తే తన కనిపించిన కామిక్ స్టోరీలో థోర్ కి ఎటువంటి వీక్నెస్ ఉన్నట్టు ఎక్కడ మనకి చూపించలేదు. థోర్ రూయిన్ మ్యాజిక్ ని గెయిన్ చేసిన తర్వాత నుండి తను అనుకున్న ప్రతి దాన్ని కూడా ఎటువంటి ఎఫర్ట్ లేకుండా అన్నిటిని ఒక స్ట్రైక్ ఆర్ చిన్న థాట్ తోనే సాధించుకుంటూ వచ్చాడు. అలాంటి రూయిన్ కింగ్ థోర్ తో బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ ని కంపేర్ చేస్తున్నప్పుడు బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ కున్న ఆ స్పెల్ అనే ఒకే ఒక చిన్న వీక్నెస్ వల్ల రూయిన్ కింగ్ థోరే ఈ కంపారిజన్ లో గెలుస్తాడని అనిపించింది. ఇది కేవలం నాకు తెలిసిన ఒక పాసిబిలిటీ మూవీతో చేసిన కంపారిజన్ మాత్రమే. మేబీ మీకు ఏమైనా వేరే పాసిబిలిటీస్ తెలిసి వాటి వల్ల బ్లాక్ ప్రీస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ ఈ కంపారిజన్ లో గెలుస్తాడు అని అనిపిస్తే ఆ పాసిబిలిటీస్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కూడా వాటి గురించి తెలుసుకుంటాను. మరి ఈ కంపారిజన్ మీకు అర్థమయ్యి నచ్చిందని అనుకుంటున్నాను. నిజానికి వాయిస్ బాగలేకపోయి ఉండొచ్చు, కానీ కంటెంట్ మాత్రం క్లియర్ గానే ఉందనుకుంటున్నాను. అలాగని క్లియర్ గా ఉంటే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు ఇలాంటి సూపర్ క్యారెక్టర్స్ కంపారిజన్ వీడియోస్ ని అండ్ మంచి మంచి కామిక్ స్టోరీస్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉంటారు. ఇక మీకు గానీ ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ లో మన ఈటీ చిట్ చాట్స్ గ్రూప్ లో అడగండి. అక్కడ మీ డౌట్స్ కి నేను కానీ లేదంటే ఆ డౌట్స్ కి ఆన్సర్ తెలిసిన మన ఛానల్ వ్యూవర్స్ లో ఎవరైనా సరే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.